ఏం చేసేదేవాళ్ళు అయ్యో నా తల్లి కదా సొంత ఊరుకో అయ్యో నొప్పులు ఎక్కువైతే ఏం చేసేదేవా అరే చూడు తమ్మి వీడికి పోయేకాలం దగ్గరకు వచ్చింది ఈ నా కొడుకులు వదిలిపెట్టారా ఒక కుండ నీళ్ళు తీసుకోవడం కూడా తప్ప ఏం మాట్లాడుతున్నావా కాదని వాడిని కథం చేయాల్సిందే ఏమన్నావురా దున్నపోతా ఇంకోసారి కారు కుదలు కూస్తే కోసికారం పెడతా మా చిట్టి బాబుని టార్గెట్ చేస్తున్నారంట వాడి మిమ్మల్ని ఒక్కొక్కడి దూరం తీరగొడతాడు ఆ చిట్టి బాబు ఏమడి స్థానం ఎరుతున్నావు అంట నువ్వు ఊళ్ళో నీళ్ళు తెస్తా అద్దెస్తా అని చెప్తున్నావు అంట ఏం సంగతి జనం 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 అంటూ రోడ్డు మీద పడ్డా అయ్యా ఈ ఊరు యజమాని కదయ్యా చెప్పండి అయ్యా ఆ సర్పంచ్ వాడు అడ్డుకుంటాడమే బిడ్డ వాడి కాదు కానీ వాడు అయ్యొడ్డొచ్చిన నీళ్ళు తేయడం మాత్రం పక్కా బాబాయ్ రేపు పొద్దుగాల చిట్టి బాబు మంచి నీళ్లు తెస్తాడంటో గొంతెండిపోతుందయ్యా దాహం వేస్తుందయ్యా నువ్వు చేసేవాడికి మంచి నీళ్ళ పుచ్చపోతా తాగుతావా తాగుతానయ్యా మొగుడి పక్కలో పడుకున్నప్పుడు తెలియదంటే నిప్పులు వస్తాయని డోరు పుట్టావా తెలీదు నీ తండ్రి ఎవర్రా నీ అమ్మ దొరింటికి వెళ్తుందిరా ఇన్ని రోజులకు మంచి మాట అయిపోయినవురా అంటే మా నాన్న తెలియని లోకాలను పంపించి నువ్వు మాత్రం దొరింటికి వెళ్తున్నావు అసలు నీకు దొరకి సంబంధం ఏంటి నేను అబ్బాయిని ప్రేమిస్తున్నాను వాడంటే నాకు ఇష్టం రెచ్చిటి బాబు నీ టచింగ్ సూపర్ రా కల్వ కుర్తి మిర్చి బండి ఫేమస్ ఎపోరి అవి తింటుంటే గరం గరం బాగుందో చూడు మైసి గండి మైసమ్మ నాటుకోడి పులుసంట నీ చేత వండి తినిపిస్తే నాకెంతో ఇష్టమంట అరే చిట్టి బాబు ఐ లవ్ యు రా లవ్ యు రా చిట్టి బాబు చంపడమేంటి రా చిట్టి బాబు వాడు కనిపించడా గొప్ప వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండొచ్చు కానీ ప్రేమ ఉండదు